బొలితెర మీద సుడిగారి సుదీరిన తర్వాత సమాంతరమైన క్రేజ్ ఎవరికి మనం ప్రశ్నిస్తే ఇక్కడ రష్మీ గారి పేరు మొదట వినిపిస్తుంది అయితే రష్మి ఇప్పటి ఇప్పటివరకు కూడా మనకి చేసిన పర్ఫార్మెన్స్లన్నీ అన్నీ కూడా చాలా చాలా హైలైట్గా హిట్ అయినాయి అండ్ అదేవిధంగా టీఆర్ ప్లేడెక్స్ కోసం అయితే చాలా చాలా దోహదపడుతూనే ఉన్నాయన్నమాట సో అలాంటి సిచ్యువేషన్లో మెయిన్ మెయిన్గా ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా గారి పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి తరుణంలో ఈటీవీలో వచ్చిన మ్యాగ్జం టు మ్యాగ్జిమ్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఎపిసోడ్స్లలో కానీ సో ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్లలో కూడా అయితే గారు ఒక డాన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో మాక్సిమం టు మాక్సిమం రష్మి గారికి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి డాన్స్ అంటే అందుకే ప్రతిసారి కూడా చాలా అంటే చాలా కష్టపడుతూ మనకైతే గారు అయితే పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంటారు సో అలాంటి తరుణంలో మనకి ఈ ఆదివారం అంటే జూన్ ట్వెల్త్కి సంబంధించి మనకి స్టార్ మా పరివారకు సంబంధించి ఒక అవార్డ్ ఫంక్షన్లో మనకైతే ఇక్కడ లక్ష్మి గారి అయితే అదృపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారన్నమాట సో పోయినసారి మనకి ఊ అంట వా అంట వా మా అనే ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో సేమ్ ఆ గా నెక్స్ట్ వీక్ సంబంధించి జూన్ ట్వెల్త్న కూడా అయితే మనకి అదే విధంగా మందులో ఊరి అనే ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టిందండి సో దీనికి సంబంధించిన ప్రోమో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగల్చల్ చేస్తుంది అయితే మెయిన్గా రష్మి గారు చేసిన ఈ సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా హైలైట్ అవుతుందని చెప్పేసి టీమ్ అయితే చెప్తుంది అనమాట సో ఏదేమైనప్పటికీ ఇక్కడ రష్మి గారు కూడా స్టార్ మాలకు వచ్చి ఒక అద్రిపై పర్ఫార్మెన్స్ చేయటం అండ్ అదేవిధంగా సుధీర్ అని కూడా స్టార్ మాలో ఎదగటం సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హైలైట్ అవుతున్నాయి అనమాట స్టార్ మాకి సో ఏదేమైనప్పటికీ ఈ జూన్ ట్వెల్త్న మనకి మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ప్రసారం కాబోతుందండి సో ఎవరు కూడా డోన్ మిస్ అండి ఎందుకంటే రష్మి గారు చేస్తున్న ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా హాట్గా అయితే మనకి కనిపిస్తుంది అనమాట సో ప్రతి ఒక్క అభిమాని కూడా ఈగర్గా పెట్టి చేస్తూనే ఉంటారు సుధీర్ అన్న కోసం రష్మి గారి గురించి అండ్ అదేవిధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత రేటింగ్స్ కూడా అయితే దూసుకు వెళ్తూనే ఉంటాయన్నమాట సో ఇది మ్యాటర్ జై హింద్